అర్థలేంట్రా మహేష్, ప్రెసిడెంట్ గారు నువ్వు ఆడపిల్ల వీళ్ళు ఎక్కలండి నీకు ఎలా తెలితే అంటే దానికి రామలక్ష్మి నేను 6వ తరగతి దాకా చదువుకున్నానండి అందండి అంతే అంతా కోరుకున్నది. లేకపోతే మనకన్నా కొంత ఎక్కువ చదువుకుంది గోరోజున భోజనం వచ్చేవాడు కదా ఇవాళ రాలేదేటి. ఆగలేదేమో ఇంట్లో భోజనం కూడా చేయలేదు. చేసినాడన్న మాటలకి ఆగలేదేస్తదిలే. మీ నాన్న కడుపు దొరికిపోయేదేటి. అయ్య బాబు అమ్మా నేనే తప్పలేదు. చేసినాడు ఏమన్నాడ్రా? అది చెప్పాను కదా సరిగ్గా గుర్తు చూసుకో. నాకు ఎంత గుర్తుందని నేను వెళ్తానండి. నాన్న చేసినాడు కాడు ఏమన్నాడో సరిగ్గా చెప్పా. పాలు పిడక ఆమె కష్టపడి సంపాదించిన పాలని ఎలా అమ్మేసుకుంటామంటే అల్లంచా కొడుకు పాలు పిడక ఆమె కష్టపడి సంపాదించిందా? ప్రెసిడెంట్ అనుకో మీ అమ్మకి రాసి ఇచ్చేసాడు అంత కదా అన్నాడు అండి నాన్నగారిని. నాన్నగారికి చచ్చిపోయిన అంత పనేనండి. नमस्कार, मैं अमिताभ बच्चन बोल रहा हूँ. कौन बनेगा करोड़पति? स्थिति से पबजी खेल रहा हूँ, बाद में फोन कीजिए. हेलो हेलो अवंतिका, हेलो अवंतिका, कुछ बोल यार, प्लीज कुछ बोल दे, प्लीज कुछ बोल दे प्लीज. गाइस आज हमें चिकन डिनर करना ही होगा. देखा मैंने बोला ना लड़की, मैंने बोला ना लड़के, मैं झूठी बोल रहा था तुमने. ప్లాన్ ఏంటి? ప్లాన్ మొత్తం ఆర్కిటెక్చర్ దగ్గర ఉంది సార్. ఆయన ఇల్లు కడుతున్నారు మీకు ఎలా తెలుసు? మొన్న అమీర్పేటలో టైం బాంబు పెట్టారు, ఎందుకు పేర్ల? సార్ యాక్చువల్ గా బాంబు అయితే పెట్టాను కానీ సార్ దాంట్లో వాచ్ పెట్టడం మర్చిపోయాను. వాచ్ పెట్టడం మర్చిపోయాను. మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి సార్? మాకు ఏటీఎం నుంచి వస్తాయి సార్. వీడికి ఐస్ పెడితే సార్ నేను ఈరోజు ఉపవాసం సార్, నేను ఈరోజు ఉపవాసం సార్ తిన్నాను సార్. బాంబు ఎలా పెడతారా? బాంబు ఏమని సార్, అలా ఎక్కడైతే జనం తిరుగుతున్నారు అక్కడికి వెళ్తాను సార్. అలా సూట్ కేసు పెడతాను సార్, పెట్టి బాంబు బాంబు అని అరుస్తాను సార్, బాంబు బాంబు అని అరుస్తాను సార్. అందరూ పారిపోతారు సార్. మరి అందరూ వెళ్ళిపోతే బాంబు వేస్ట్ అయిపోయింది కదా. బాంబు ఎక్కడ పెట్టాను సార్, ఎక్కడికైతే పారిపోతారు అక్కడ పెట్టేసి ఉంటాను సార్, పెట్టేసి ఉంటాను సార్. మరి ఇదేంటి డమ్మీ సార్, మీలాగా డమ్మీ సార్, మీలాగా అయిపోయిందన్నా. నువ్వు చెప్పిన పని అయిపోయింది. కృష్ణ మృతిని రోడ్డు లాగేశాను నానా, జీరో అయిపోయాడు. ఆ చెప్తా ఉన్నొచ్చాను కానీ నువ్వే నానా ఇలా ఉన్నావు. చెప్పేసాను అడుగుకో. ఆయన చనిపోలేదు, బతికే ఉంటానన్నారు. ఎవడైనా నేడుస్తా చంపేస్తాను. కళ్ళు చూసుకో. నానా వినిపిస్తుందా? నానా వినిపిస్తుందా? ఊపిరికి ఊపిరి అల్లుకొని బతుకుంటానన్న కదా నాన్న. నానా మిమ్మల్ని ఆపను, నువ్వు చచ్చిపో. ఒక్క క్షణం లేనన్నా, నేను చెప్పేది విను. ఆ తర్వాత నీ ఇష్టం నాన్న, నేను ఆపను.